మా కుటుంబ సభ్యులు మాత్రమే భోజనం చేసిన రోజు చాలా తక్కువ, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈయన ప్రత్యేకంగా నాకు పెద్దగా ఫీజులు కట్టి హాస్టల్లో పెట్టి చదివించటం అన్నది తలకిమించిన బరువే నాన్నకి. అటువంటి సందర్భంలో మా అమ్మమ్మ గారు ఆవిడ అల్లుడితో ఎప్పుడు మాట్లాడారు గారు. ఆ రోజులు మర్యాదలు అట్లా ఉండేవి కదా, వంటింట్లో తలుపు చాటున నిలబడి మా జనార్దన్ అంటే మా మూడో మామయ్య, వాడు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు, అనంత చదువు అయ్యేదాకా నేను వాడి దగ్గరుండి నేను దాన్ని నా దగ్గర పెట్టుకుని చదివించుకుంటాను అని చెప్పారు. ఇంకా మా నాన్నగారు అనలేని పరిస్థితి, నేనేమో చదువుకుంటానని పేచీ పెడుతున్నా. అటువంటి సందర్భంలో ఇలా అనలేని పరిస్థితిలో ఉండగా మా నాన్నగారికి కలలో మా తాతగారు అంటే మా నాన్నగారి తండ్రి, నేను ఎక్కువ కాలం ఆయన దగ్గర పెరిగాను మా నాన్నగారి దగ్గర కన్నా. ఆయన ఎంత గారాబం చేసేవారంటే అంత దూరంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి నేను పెడితే కాలికి వాన పడితే కాలికి మట్టి అవుతుందని ఎత్తుకుని తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు. అది ఒకప్పుడు అంతటి గారాబం నడిచిన పద్ధతి అన్నమాట. అయితే ఆయన కల్లో కనిపించారట మా నాన్నగారికి, కనిపించి 2 రూపాయల బండిల్ అంటే 100 కాగితాలు 2 రూపాయలు అయితే ఎంత ఉంటాయి, 200 కదా, అది మా నాన్నగారి మొహాన గిరాటేసి ఏం డబ్బు లేక చదివించవా అని చెప్పేసి కనపడలేదు ఆయనకి. మా నాన్నగారికి కొంచెం బాధ అనిపించింది, ఇదేమిటి చదువుకుంటానంటుంది. వాళ్ళ బాబాయ్య అనేవారు ఆయన, బాబాయ్య కనిపించారు నాకు, కనిపించి ఇట్లా డబ్బు మొహాన కొట్టారు, నేను డబ్బు లేక చదివించట్లేదని అనుకుంటున్నారా, తర్వాత నేను ఇబ్బంది పడతాను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారట. అనుకుంటే మా పక్కింట్లో మా పక్క ఉన్నటువంటి ఆయన కొంచెం ఎక్కువ మూతబర్రి అయితే అనమాట, ఆయన పిలిచి ఒక రకంగా పెద్ద మా మధ్య సయోధ్య ఉండాల్సిన అవసరం లేని పరిస్థితి కానీ పిలిచి, మాస్టారు పాపమ్మని మీరు అంటే పెద్ద పిల్లల్ని పల్లెటూళ్ళు అలాగే చదివించడానికి వెనకాడుతున్నారని విన్నాను, అయ్యో అమ్మాయి మన జిల్లాకి ఫస్ట్ వచ్చింది కదా, అమ్మాయిని చదివించకుండా ఎట్లా, పంటల్లో ఇద్దరు కానిలేండి అని చెప్పి ఈ 200 బండిలు మా నాన్నగారికి ఇచ్చారట ఆయన అప్పుగా. ఇది కల్లో ఈ కల్లో మా తాతగారు చూపించింది ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అదే 2 రూపాయల బండిలు కొత్తది ఆయన మా నాన్నగారికి ఇవ్వండి. మా నాన్నగారు అడగలేదు, మనకు అప్పడగడానికి ఆత్మాభిమానం అడ్డు కదా, లేకపోతే వీళ్ళు వెళ్ళి కోఆపరేటివ్ బ్యాంకులోనే ఎక్కడో తెచ్చుకుంటారు, పిఎఫ్ డ్రా చేసుకుంటారు, తప్ప అడగరు కదా. అట్లాంటి దించేటప్పటికి ఇంకా ఆయనకి దీన్ని చదివించక నాకు తప్పదు అనేటటువంటి ఒక భావన కలిగి నేనేమో మెడిసిన్ చేద్దాం అనుకున్నాను ఆ రోజుల్లో. అదైతే నేను చదివించలేనమ్మా, నిన్ను డిగ్రీ చదివిస్తాను, నువ్వు డిగ్రీ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బీఈడి ట్రైనింగ్ చేయాలి అన్నారు అని ఇంకా నాకేవో కొన్ని కండిషన్స్ పెట్టారు, నన్ను ఎక్కువ డబ్బు అడగకూడదు, బట్టలు అంతే కదండి ఇంట్లో ఇంతమంది ఉన్నారు నేను మాత్రం చూస్తే ఎట్లా అడుగుతాను అని అంటే అన్నిటికీ ఒప్పుకుంటాను, మళ్ళీ బీఈడీనే చేసి టీచర్ అవ్వమంటే మాత్రం అది ఆలోచిస్తాను అని చెప్పా. ఎందుకంటే బీఎస్సీ చేస్తే మెడిసిన్లో 2nd ఇయర్లో చేరచ్చు అని ఒక ఆప్షన్ ఉండేది, అప్పటికన్నా అట్లా చేరాం అని కోరిక అనమాట. అట్లా చేరాం తర్వాత వీలు పడలేదు కాదు, నాకే అనిపించింది, దానికన్నా నేను ఏదో లిటరేచర్ నాకు చాలా సూటబుల్ అనిపించింది. మ్యాథమెటిక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో. మ్యారిస్టెల్లా కాలేజ్లో మ్యాథమెటిక్స్ డిగ్రీ గ్రూప్ లేదు, ఇంటర్ వరకే ఉంది. సో దానివల్ల ఇది సైన్స్ చేసుకుని నెమ్మదిగా ఇలా. మరి డాక్టరేట్ ఎలా వచ్చింది మీకు? ఆ తర్వాత ఎంఏ అయ్యాక డాక్టరేట్ చేస్తానంటే నేను ఒప్పుకోను, ఇంతవరకు నీ ఇష్టప్రకారం చదివించాను, నువ్వు బీఈడి కాదు ఎంఏ చేస్తానన్నా ఒప్పుకున్నాను, డాక్టరేట్ అయితే అంతకన్నా పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నవాడిని నేను తీసుకురావాలి, నా వల్ల కాదు అని చెప్పి అంటే సరే ఉద్యోగంలో చేస్తూ నేను అసలు పెళ్లి చేసుకుంటే కదా నువ్వు నాకు ఎక్కువ భర్తను తీసుకురావాలి అని అప్పట్లో ఒక ఇది ఉండేది. ఐఏఎస్ ఐపీఎస్ చేసిన వాళ్ళు కొంతకాలం పెళ్లి చేసుకోకూడదు అన్న నియమం ఏదో ఉందని విన్నాను నేను, అందుకని ఐఏఎస్ పరీక్షలు రాశాను, థియరీలో క్వాలిఫై అయ్యాను, బట్ డెస్క్ వర్క్ నా వల్ల కాదమ్మా, నాకు తెలుసు ఆ సంగతి, ఐ కాంట్ సిట్ అండ్ డూ ద డెస్క్ వర్క్ అండ్ ఐ విల్ బీ ఎ వెరీ బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు కొంచెం లౌక్యం ఉపయోగించందే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు
వ్యవహారాలు నడపలేరు. అబద్ధం ఆడక్కర్లేదు కానీ కాస్త విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా చెప్పాలి. మనకేమో ముక్కు సూటిగా చెప్పడం అలవాటు. సో ఇది మన వల్ల కాదని ఊరికే సరదాగా అట్లా రాసి క్వాలిఫై అయ్యాం అనిపించుకుని తెలుగు చేసిన వాళ్ళు ఐఏఎస్ అవరు అని ఆ రోజుల్లో ఎవరో వెక్కిరించడం, నాన్నగారేమో పెళ్లి చేస్తానడం, ఈ రెండింటి మధ్య ఎందుకు వచ్చిందిలే అని చెప్పి అప్పుడు రాసి క్వాలిఫై అయ్యి కూడా ఐ కంటిన్యూ టు బీ ఇన్ మై టీచింగ్ ప్రొఫెషన్. ఐ లవ్ టీచింగ్, దట్స్ ఆల్. ఈనాటికి కూడా నేను మానలేను, నా వృత్తి ప్రవృత్తి కూడా టీచింగే. అదే ఈ డాక్టరేట్ తర్వాత ఎప్పుడు చేశానంటే మ్యారేజ్ అయ్యాక చేసుకున్నాను. ఓహో, ఓకే ఓకే. మ్యారేజ్ విషయంలో కూడా ఇంకా తప్పని పరిస్థితుల్లో మా నాన్నగారు పంతం పట్టారు, నీకు చేస్తే తప్ప చెల్లెళ్ళకి చేయనని. ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళకి నేను అడ్డు కాకూడదు అన్న భావంతో కనీసం పెళ్లి కొడుకు ఎవరు అన్నది కూడా నేను గమనించుకోలేదు. సరే మీ ఇష్టం అన్నా. ఇది పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చారా లేదా ఆయన మీకు? నచ్చారు. ఇంకోటి ఎందుకంటే నేను ఏది చేసినా ఏ క్షణానైతే నేను మా గురువు గారికి నేను ఆయన దగ్గర ఈ ఆయన గురువుగా అంగీకరించాను, ఆ క్షణం నుంచి నేను పెద్దగా నా భవిష్యత్తు గురించి ఆలోచనలు నేను చేయలేదు. అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళు మన గురించి, వాళ్ళ పని మనం చేస్తున్నప్పుడు మన మంచి చెడులు వాళ్ళు చూసుకుంటారు అనేటటువంటి విశ్వాసం. అందుకే ఇప్పటికీ నాకు ఏదైనా ఇప్పుడు సమస్య కూడా లేదు, కానీ ఎప్పుడన్నా చిన్నతనంలో ఒక రకంగా ఇన్ని మాటలన్నా మనసులో అప్పుడప్పుడు తేలుకొండి బుద్ధి బయటకు వస్తుంది కదా, ఆయనకి అంత సబ్మిట్ చేసుకున్నానని అంటున్నా మధ్యలో నా సొంత పెత్తనం బయటకు వస్తూనే ఉంటుంది, రాలేదు అని చెప్పడం అబద్ధం. కనుక అలా వచ్చినప్పుడు ఏదన్నా వస్తే కూడా ఆయనతో ఒక్కళ్ళతోనే దెబ్బలాడాను, నేను ఎవ్వరితోనే ఎప్పుడు దెబ్బలాడలా. నాకెందుకు ఇట్లా చేశారు, నేను మీకు మీ చేతుల్లో నా భవిష్యత్తు పెట్టినప్పుడు నాకు ఇబ్బంది ఎందుకు కలిగించారు? నేను ఆయన్ని అడిగాను తప్ప ఇంకెవరిని అడగలే, నేను ఇంకెవరిని అడగలేదు, అడగను కూడా, అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ హిస్, నాట్ ఎనీబడి ఎల్స్. సో సంబంధాలు వచ్చినప్పుడు మా నాన్నగారు నచ్చినవేవో చెప్తా ఆయనకి పంపించుకో, ఆయన ఓకే అంటే ఓకే అన్నాను, దీన్ని ఓకే అన్నారు, అంతే. తర్వాత నో రిగ్రెట్స్. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు నిజంగా అబ్బాయిలు లేరనే లోటు మీకు అనిపించింది? ఒకటి రెండు సందర్భాలు అనిపించింది, మా అనిపించలేదని చెప్పడం తప్పు. ఎందుకు అనిపించింది అంటే అందరూ అయ్యో కొడుకు లేరా అంటే అదేదో లోటా అన్న ఫీలింగ్ వచ్చి ఆ క్షణాన్ని అనిపించింది. చాలా అలా బంధువుల్లో అలా అన్న సందర్భాల్లో అనిపించింది తప్ప నిజంగా ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా ఆలోచించినా సామాజికంగా ఆలోచించినా మరి ఏ కోణంలో ఆలోచించినా అబ్బాయిలు లేకపోవడం అన్నది లోటుగా నేను కానీ తను కానీ మేమిద్దరం ఎప్పుడు అనుకోలేదు, మా ఇద్దరికీ అటువంటి భావన లేదు. కానీ బాధపడిన సందర్భాలు ఉన్నాయి అన్నది, మగపిల్లల తల్లులకే మేము తాంబూలం ఇస్తాం, ఈ ఛానల్ ఎప్పుడన్నా ఇది వాళ్ళు చూస్తే మా బంధువుల్లో వాళ్ళు గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు కూడా, ఓ మగపిల్లలు లేరా నువ్వు రామా ముందుకి అని చెప్పి అవతల వాళ్ళని ముందుకు పిలవడం. ఏంటి తాంబూలం ఇవ్వడానికి అలా కూడా ఉంటుంది? అలా ఉంది కొన్ని సందర్భాల్లో, మనకు తెలియదు. నాకు తెలిసి ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ నేను చదివిన చదువులో ఎక్కడా లేదు, మరి ఏ చదువులో నేను చదివిన వరకు లేదు. నాకు తెలియనిది అంటే నేనే సర్వజ్ఞురాలిని అని అనను, అంతకన్నా పైన చదువు చదివిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండుండొచ్చు, వాళ్ళకు ఉందేమో. అసలు అమ్మాయి పుట్టడం అబ్బాయి పుట్టడం అనేది ఆ ఆప్షనే ఉమెన్ బాడీలో లేదు, అది లేదు, దానికి మనమేం చేస్తాము.